హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావన వంశీ తెలుగు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా మంత్స్ తర్వాత నేను మీతో వీడియో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసరికి ఏంటి అంటే మా సిస్టర్ యూకే వెళ్ళే ముందు కొన్ని క్లిప్స్ తీయడం జరిగింది. ఆ క్లిప్సే నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి సెప్టెంబర్ 2 అన్నమాట. ఈ క్లిప్ వచ్చేసరికి మా సిస్టర్ బర్త్డే, సో మినీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. యాక్చువల్లీ తన డ్రీమ్ ఏంటి అని అంటే యూకే వెళ్ళాలి, అంటే అబ్రాడ్ వెళ్ళాలి, యూకే అనే కాదు అబ్రాడ్ వెళ్ళాలి, హయ్యర్ స్టడీస్ చదువుకోవాలి అనేది తన డ్రీమ్ అన్నమాట. సో తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం యూకే వెళ్ళింది. అంటే టైం దొరికింది ఇప్పుడు, అండ్ దట్టు ఇంట్లో ఒప్పించి మా ఫాదర్ ఒప్పుకోవడానికి చాలా టైం పట్టింది. సో అట్ లాస్ట్ యూకే వెళ్ళింది, హ్యాపీగా తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం వెళ్ళింది. అండ్ ప్లీజ్ బ్లెస్ హర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కేక్ కటింగ్ ఎందుకు అని అంటే వీసా అప్రూవ్ అయిందనమాట. సో వీసా అప్రూవ్ అయినందుకు మినీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ అక్కడ చూసారా నా బేబీ బంప్. యాక్చువల్లీ ఐఎమ్ మిస్సింగ్ మై బేబీ బంప్. మా సిస్టర్ నా ప్రెగ్నెన్సీ 8th month అప్పుడు వెళ్ళిందనమాట. 4-5 అమూల్ 5 లగేజెస్ గుర్తుపెట్టుకో. ఇక్కడ వచ్చేసరికి ఎవ్రీథింగ్ డన్, ప్యాకింగ్ అయిపోయింది, వీసా వచ్చేసింది, ఇంకా ఎవ్రీథింగ్ డన్ అనమాట. ఇది సెప్టెంబర్ 7 తను వెళ్తున్న డే అనమాట. అంటే నెక్స్ట్ డే వినాయక చవితి. సింపుల్గా చెప్పుకోవాలి అని అంటే మాత్రం నెక్స్ట్ డే వినాయక చవితి, ముందు రోజు ఇంకా టికెట్ బుకింగ్ ఎవ్రీథింగ్ అంతా ఓకే అయిపోయింది. హ్యాపీగా యూకే వెళ్ళిపోయింది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ప్యాకింగ్ అంతా మళ్ళీ రీచెక్ చేసుకుంటున్నాము. ఎవ్రీథింగ్ అంతా ప్యాక్ చేసుకున్నామా, కరెక్ట్ వెయిట్ ఉందా లేదా, మనకి ఇంత వెయిట్ అని ఇస్తారు కదా స్టూడెంట్ వీసాకి, సో ఇంత వెయిట్ ఏమైనా ఎక్సీడ్ అయిందా మొత్తం ఒక్కసారి రీచెక్ చేసుకుంటున్నాం. పాస్పోర్ట్, వీసా, టికెట్ రిసిప్ట్ ఉంటుంది కదా, సో ఎవ్రీథింగ్ అన్నీ రీచెక్ చేసుకున్నాం. అండ్ కార్ వచ్చింది, అన్నీ పెట్టేసుకొని ఇంకా యాక్చువల్లీ మా సిస్టర్ విజయవాడ, అదే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, సో అక్కడ నుంచి ఢిల్లీ నుంచి నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్స్ అనమాట. సో ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ లండన్ ఫ్లైట్ వెళ్ళిపోవడం అనమాట. తను, తన ఫ్రెండ్, ఇంకా 2-3 ఉన్నారు. సో అందరు కలిసి వెళ్తున్నారు. సో గన్నవరం ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయారు మమ్మీ వాళ్ళు. యాక్చువల్లీ నేనైతే వెళ్ళలేదండి. 8th month ప్రెగ్నెన్సీ ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి నేను ఇంటి దగ్గర నుంచే సెండ్ ఆఫ్ ఇచ్చాను. సో మమ్మీ, డాడీ అండ్ మా హస్బెండ్ వంశీ, తాతయ్య వెళ్ళారు. అమ్మమ్మ, నేను ఇంట్లోనే ఉన్నామన్నమాట. సో ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ, ఇంకా తన ప్యాకింగ్ అంతా అయిపోయింది అనుకున్న తర్వాత అందరికీ చెప్పి, అందరికీ ఇట్లా నేను అబ్రాడ్ వెళ్తున్నాను అందరికీ కాల్స్ చేయడం, ఫ్రెండ్స్ని కలవడం ఇలా చేసింది. సో అట్ లాస్ట్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ వెళ్ళి 6 months అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. తను అక్కడ సెట్ అయిపోయింది. కాకపోతే వెళ్ళిన కొన్ని రోజులు క్లైమేట్ పడలేదు, ఫీవర్ అలా రావడం. బట్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ 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 ఫైన్ అనమాట. సో అండ్ ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వెయిట్ చెక్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క బ్యాగ్ మేము ఎంత రీచెక్ చేసినా మాకు ఇంట్లో పర్ఫెక్ట్ 23 kgs, అంటే 23 kgs ఉందన్నమాట. ఇంకా తక్కువే చూపించింది మాకు, ఒక 100 grams అట్లా. బట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు వెయిట్ చెక్ చేసేటప్పుడు ఎక్సీడ్ అయ్యింది. బట్ ఒక్కొక్కసారి ఏంటి అని అంటే వాళ్ళు ఇట్స్ ఓకే పంపించేస్తారు. అది అన్ని కేసెస్లో ఓకే అవ్వాలి అని రూల్ లేదు, ఒప్పుకోరు. బట్ కాకపోతే ఏంటంటే లక్కీగా ఓకే, ఇట్స్ ఓకే అన్నట్టుగా పంపించేశారనమాట. సో ఫైనల్లీ షీ రీచ్డ్ అనమాట. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారనమాట రిసీవ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు సూపర్ సూపర్ హ్యాపీగా ఉంది. సో ఇదనమాట ఓవరాల్గా మా సిస్టర్ యూకే ట్రావెల్ ఎక్స్పీరియన్స్. కానీ అండ్ తను వెళ్ళే ముందు కొన్ని క్లిప్స్, ఇవన్నీ ఇదనమాట. సో ఇది అండ్ వెళ్ళే ముందు కొన్ని పిక్స్ తీయడం జరిగింది. ఆ పిక్స్ కూడా నేను ఇంక్లూడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నిన్న శ్రీమంతం వీడియో కూడా పెట్టాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి. కింద ఉన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పటి నుంచి నేను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ యాక్టివ్గా ఉంటాను. సో ఇదనమాట ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ దెన్. బాయ్ బాయ్.